మాకు శ్రేయస్సు మీరే శ్రీనివాస్ కొత్తగా అందించబోతున్న సినిమా అండి ఇది తారామణి. ఇది ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. యూత్ టార్గెట్ చేసుకుని చేసినటువంటి సినిమా అండి ఇది. దీనికి యువన్ శంకర్ రాజు గారు మ్యూజిక్ చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద క్రేజ్గా సక్సెస్ఫుల్ అయిన ఫిల్మ్ అండి ఇది. ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి పెద్ద లెజెండరీస్ వచ్చి ఈ సినిమా ప్రమోట్ చేశారు. అంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సపోర్ట్ చేయగలిగారు అక్కడ. అలాగే జనరల్గా గుడ్ సినిమా గ్రూప్లో మన శ్రీనివాస్ ఏదైనా సినిమా తీసుకొస్తున్నాడు అంటే కనుక తప్పకుండా సినిమాలో ఏదైనా విషయం ఉంటేనే ఉంటుంది ఇది. అలాగే ప్రీవియస్గా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రూవ్ చేస్తున్నాడు అట్లా. అలాగే మారుతి గారు, మన అచ్చిరెడ్డి గారు ఇప్పుడు ప్రతి సినిమాకు కూడా, శ్రీని చేసే ప్రతి సినిమాకు కూడా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ చిన్న సినిమాని కూడా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయినటువంటి తమిళ నుంచి తెలుగు వస్తున్నట్టు ఈ సినిమాని తెలుగులో కూడా చాలా పెద్ద సినిమా చేస్తారని చెప్పి మన ప్రేక్షకులందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ట్రయల్ రీజ్ ఫెంటాస్టిక్ అండి. చాలా అంటే యూత్కి ఎలా కావాలో అలా నీట్గా కట్ చేసే ట్రయల్ కూడా నేను వండర్ఫుల్ ట్రయల్. అలాగే సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవ్వాలని ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి, అలాగే దీని బ్యాక్ దీనికి బ్యాకింగ్ కావాలని ప్రమోట్ చేసుకుంటున్న శ్రీనివాస్కి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా తెలుగులో చేస్తే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. సో లక్కీగా ఇది మన వెంకటేష్ గారు మన తెలుగులో అందిస్తున్న గుడ్ సినిమా గ్రూప్ తో కలిపి ఈ సినిమా డెఫినెట్ గా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. తమిళ్లో చాలా పెద్ద హిట్ సినిమా అంటే ఇది అప్పుల్లో ఒక వివేగం వేపీటి సినిమాలు వచ్చాయి. ఆ టైంలో ఆ అన్ని సినిమాలు కూడా క్రాస్ చేసుకొని ముందుకెళ్ళి 6 ఇయర్స్ కంటిన్యూ రన్ అయింది. అది కూడా 1 or 2 థియేటర్స్ కాదు, ఇది అంటే 6th వీక్ కూడా ఆల్మోస్ట్ 45-50 థియేటర్స్ ఉన్న సినిమా ఇది. ఇది కూడా తెలుగులో, అంటే తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం కంపల్సరీ చూడాలి, ఏంటి ఒక బాహుబలి లాంటి సినిమాలు. కానీ మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్ కంపల్సరీ మీ ఫ్యామిలీ సినిమా కంపల్సరీ చూపించాలి. ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇలాంటి ఎంత పెద్ద సమస్యలు వచ్చినా సరే ఇలాంటి కనుక సినిమా చూస్తే ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళు రీలీజ్ అవ్వడానికి ఉంటుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కడ మిస్ కాకుండా ప్రజెంట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు. అంటే మనకి అందరికీ తెలుసు మనం ఇక్కడున్నా మన ఇంట్లో వాళ్ళకి ఎవరెవరో అలాంటి ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో కలిపి కట్టినట్టుగా చూపిస్తున్న సినిమా ఇది. ఆర్టీఆర్ ఈ తారామణి ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది ఏంటంటే ఇటీవల కాలంలో ఒక సినిమా చూసి చాలా ఉద్వేగానికి లోనయ్యి ఒక సిన్సియర్ ఎఫర్ట్ ఫిల్మ్ అంటే ఇలా ఉండాలి కదా అని చాలా ఒక హార్ట్ఫుల్గా మెచ్చుకున్నటువంటి సినిమా అర్జున్ రెడ్డి. ఈ ట్రైలర్ చూడగానే నాకు అర్జున్ రెడ్డి సినిమాలో ఎలాంటి ఒక నిజాయితీ కనిపించిందో మేకింగ్లో, అలాంటి ఒక సిన్సియారిటీ నాకు ఈ తారామణి సినిమాలో కనిపించింది. డెఫినెట్గా ఆ స్థాయి కమర్షియల్ విజయాన్ని కూడా సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. గుడ్ సినిమా గ్రూప్ శ్రీనివాస్ గారు, మారుతి గారు, ఈ సంస్థతో నాకు మొదటి నుంచి కూడా చక్కటి అనుబంధం ఉంది. ఆ సంస్థ ఎప్పుడూ కూడా అభివృద్ధిలో ఉండాలి, ఎన్నో మంచి సినిమాలు అందించాలి, ఎప్పుడూ బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని నేను. ఆ గుడ్ సినిమా గ్రూప్ నుంచి శ్రీనివాస గారు, వెంకటేష్ గారు నిర్మాతగా ఈ సినిమాని నిర్మించాలనుకోవడం, ఆ సినిమాని ప్రోత్సహించడంలో, ప్రమోట్ చేయడంలో, రిలీజ్ చేయడంలో, నిర్మాణ కార్యక్రమాలు మొత్తం వెనకాల అన్నిటికీ కూడా సంధానకర్తగా మారుతి గారు వ్యవహరించి ఇది తన మార్పు సినిమా అని ఆడియన్స్కి స్టెరివేటెడ్ చేస్తున్నారు. డెఫినెట్గా మారుతి సినిమా అంటే యూత్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్కి మించి ఈ తారామణి సినిమా ఉంటుందని నాకు నమ్మకం కలిగింది. ఆల్రెడీ తమిళ్లో సెన్సేషనల్ హిట్ అయింది, తెలుగులో కూడా హిట్ అయి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తారామణి అని తెలుగులో కూడా ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఎందుకంటే తారామణి అనేది ఇది ఒక అమ్మాయి పేరుకు సంబంధించిన పేరు కాదు, చెన్నైలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ ఒక ఏరియా పేరు అది. అందుకని సేమ్ పేరే పెట్టి ఇక్కడ ఈ సినిమా చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సినిమాకి మాకు ఉన్న రిలేషన్ ఏంటంటే
వెంకటేష్ గారు ఈ సినిమా కొనుక్కొని మామూలుగా అనుకోకుండా రీసెంట్గా షో వేసి చూపించారు. నాకు నిజంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఈ రోజుల్లో టైంలో నేను బిగినింగ్ స్టేజ్లో చేసినట్టుగా అంటే ట్రెండ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఎగ్జాక్ట్లీ ఇవాళ ఉన్న ట్రెండ్కి మ్యాచ్ అయ్యే విధంగా చాలా సెన్సిబుల్గా ఎక్కడ వల్గారిటీ లేకుండా ఎంత కావాలో ఇవాళ యూత్లో ఎంతవరకు దాని లిమిట్స్ని క్రాస్ చేయకుండా చేసిన సినిమా ఇది. చాలా బాగా తీశారు. అంటే సినిమా కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో దేనికో కోసమో కాకుండా ఒక మంచి పెయిన్ ఒక మెసేజ్ ఉన్న చాలా మంచి సినిమా ఇది. ఇలాంటి సినిమాని తెలుగులో ఒక ప్రాపర్గా రిలీజ్ చేయాలని చెప్పి ఆయన దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది నేనును మా శ్రీనివాస్ గారు. అందుకని గుడ్ సినిమా గ్రూప్ ద్వారా ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. డేట్ అనుకుని చెప్తాం. డెఫినెట్గా ఈ సినిమాని మాత్రం మీరు ట్రైలర్లో నిజంగా అది ట్రైలర్ లాగానే ట్రైలర్లో చూడడం చాలా సినిమా యాక్చువల్గా ఇది దీంట్లో ఉంటుంది. తెలుగులో తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుందన్న నమ్మకంతో ఈ సినిమాని గుడ్ సినిమా గ్రూప్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మిస్ అవ్వద్దు, కంపల్సరీ చూడండి ఈ సినిమాని. మా బ్యానర్ని గుడ్ సినిమా గ్రూప్ని బిగినింగ్ నుంచి బ్లెస్ చేస్తూ వచ్చిన మల్టీడైమెన్షన్ వాసు గారు, అచ్చిరెడ్డి గారికి, అలాగే మా ఫ్రెండ్ స్వామి గారికి, అలా ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. డెఫినెట్గా ఈ సినిమాని మాత్రం త్వరలో రిలీజ్ అయినప్పుడు డెఫినెట్గా చూడండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.